is power, power, wonder-working power. Air is power. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామములో ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ మీ అందరికీ టీవీ కార్యక్రమానికి నా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు మనతో ఒక అద్భుతమైన రీతిలో మాట్లాడనై ఉన్నారు. ఆది కాండము 17వ అధ్యాయము 2 వచనాలలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఒకసారి శ్రద్ధగా వినండి. అబ్రహాము 99 ఏండ్ల గలవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచూ నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాముతో దేవుడు ముఖాముఖిగా ప్రత్యక్షమై మాట్లాడిన ఒక అద్భుతమైన మాట ఇది. ఈ దినాలలో ఈ వర్తమానం వింటున్న మనతో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దినాలలో అబ్రహాముకి ముఖాముఖి ప్రత్యక్షమై అబ్రహాముతో మాట్లాడిన దేవుడు ఈ దినము ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ గృహాలలో మీ ఎదుట ప్రత్యక్షమై వాక్యము ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్న విషయాన్ని మీరు గమనించండి. టీవీలో ఎవరో వాక్యం చెప్తున్నారు, ఏదో చెబుతున్నారు అని ఆ పని ఈ పని చేసుకుంటూ తిరగకుండా శ్రద్ధగా టీవీ ఎదుట కొద్ది నిమిషాలు మీరు ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుడు ముఖాముఖిగా మీతో మాట్లాడనై ఉన్నాడన్న సత్యాన్ని మీరు గమనించి అర్థం చేసుకోగలుగుతారు. ఇక్కడ మనం చూసినప్పుడు 17వ అధ్యాయం 1వ వచనములో అబ్రహాముతో దేవుడు ముఖాముఖి మాట్లాడారు. అలాగే ఈ దినాల్లో కూడా ప్రభు నీతో ముఖాముఖి మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయనతో నువ్వు నీ జీవితంలో అధిక సమయాన్ని నువ్వు వెచ్చించగలిగితే నిశ్చయముగా అబ్రహాముతో మాట్లాడినట్టే ప్రభు నీతో కూడా మాట్లాడగలడు. అబ్రహాము దేవుని స్వరం వినడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఏది అంటే, తన జీవితములో అబ్రహాము దేవునితో అధికంగా సహవాసం చేశాడు, దేవునితో అధికంగా స్నేహం చేశాడు, దేవునితో అధిక సమయాన్ని అబ్రహాము గడపగలిగాడు. అందుకే అబ్రహాముతో దేవుడు నా స్నేహితుడు అని చెప్పి అబ్రహాముతో ఆయన మాట్లాడాడు. అబ్రహామును తన స్నేహితుడిగా పరిచయం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము అధిక సమయాన్ని ఈ లోకములో లోక సంబంధమైన కార్యాలతోనే మనము ఎక్కువగా వెచ్చిస్తూ ఉన్నాము. టీవీ దగ్గర లోక సంబంధమైన కార్యాలను చూడడమో, సీరియల్స్ చూడడమో, లేకపోతే సినిమాలు చూడడమో, లేకపోతే వ్యర్థమైన గేమ్స్ను చూస్తూనో మన సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నాము. లేదు అంటే స్నేహితులతో, లేదు అంటే సెల్ ఫోన్తో, కంప్యూటర్స్తో మన సమయాన్ని చాలా మట్టుకు మనము వృధా చేస్తున్నాము. ఇంకా చెప్పాలి అంటే కొంతమంది స్త్రీలు ఈ ఇంటిలో ఉన్న వస్తువులు అటు ఇటు సర్దుతూ కూడా తమ సమయాన్ని దుర్వినియోగపరిచేవారు చాలామంది ఉన్నారు. కానీ అబ్రహాము అత్యధికముగా ఆశీర్వదించబడడం వెనుకున్న రహస్యము ఏది అంటే, అబ్రహాము తన జీవితంలో అధిక సమయం దేవునితో ముచ్చటించినట్లు, దేవునితో సహవాసం చేసినట్లు, దైవ స్వరాన్ని వింటూ దేవుని సన్నిధిలో అధికంగా గడిపినట్లు మనకు పరిశుద్ధ గ్రంథములో అబ్రహాము యొక్క జీవితాన్ని పరిశీలన చేస్తే మనకు అర్థమవుతూ ఉంది. ఇక్కడ అబ్రహాముతో దేవుడు ముఖాముఖి మాట్లాడినట్టే నీతో నాతో మన అందరితో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడన్న సత్యం మనకు అర్థమైతే లోక సంబంధమైన వ్యక్తులతోనో లోక సంబంధమైన కార్యాలతోనో మనము అధిక సమయం మనము గడపకుండా దైవ సన్నిధి చేరి ఆయన సన్నిధిలో మోకరించి ఆయనతో ముచ్చటిస్తూ ఆయనతో సహవాసం చేస్తూ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానిస్తూ ఆయనతో మనము అధిక సమయం గడిపినప్పుడు నిశ్చయముగా మన జీవితంలో దేవుని స్వరాన్ని వినగలుగుతాము. ఇక్కడ దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైనట్లే
మనకు కూడా ప్రత్యక్షం అవుతారు. అబ్రహాముతో స్వరమెత్తి మాట్లాడినట్లే మనతో కూడా ఆయన స్వరమెత్తి మాట్లాడగలుగుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాముతో నిబంధన చేసినట్లే మనతో కూడా ఆయన అద్భుతమైన నిబంధనలు చేయగలడు. ఈ దినాలలో మనము గమనించినప్పుడు మన జీవితంలో ఎన్నో వాగ్దానాలు మనం పొందుకున్నాం, కానీ వాగ్దానాల నెరవేర్పు అనే అనుభవానికి వచ్చేటప్పటికీ ఎక్కడి వేసిన గొంగలి అక్కడే ఉంది అన్నట్టు ఎన్నో వాగ్దానాలు అలాగే మన ఎదుట ఉండిపోయాయి, నెరవేర్చబడట్లేదు. వాగ్దానాల నెరవేర్పు చూడాలని ఆశపడుతున్నాము, కానీ ఆ వాగ్దానాల నెరవేర్పు చూడలేకపోతూ ఉన్నాం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, క్యాలెండర్లో పేజీలు తిరిగిపోతూ ఉన్నాయి, అయినా మార్పు లేదు. కారణం ఏది అంటే దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్టే మనతో కూడా మాట్లాడుతున్నారు. అయితే అబ్రహాము జీవితంలో ఉన్న ప్రత్యేకత ఏది అంటే అబ్రహాము దేవుడు తనతో మాట్లాడినట్లే ఆయన సన్నిధిలో నడుస్తూ నిందారహితంగా జీవించగలిగాడు. నిందించుటకు విరోధికి అవకాశం లేని భక్తి జీవితాన్ని అబ్రహాము కొనసాగించగలిగాడు. అబ్రహాము తన జీవితంలో ఏ స్టెప్ వేసినా అది దైవ చిత్త ప్రకారమే వేయగలిగాడు. దేవుడు దేన్ని విడిచిపెట్టమంటే దాన్ని విడిచిపెట్టగలిగాడు, దేవుడు ఏం చెయ్యమంటే అది చెయ్యగలిగాడు, దేవుడు దేన్ని వద్దు అంటే దాన్ని మానగలిగాడు. ఈ దినము అబ్రహాము సంతానముగా విశ్వాసం ద్వారా పిలువబడుతున్న మన జీవితంలో అబ్రహాము అనుసరించిన మార్గాలను మనము కూడా అనుసరించినట్లయితే నిశ్చయముగా మనం కూడా ఆశీర్వదించబడతాం. అబ్రహాము వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి కారణమే అది. ఈ దినం ఎన్నో వాగ్దానాలు మన ఎదుట ఉన్నాయి, కానీ అవి నెరవేర్చబడకపోవడానికి కొన్ని కారణాలు మనం గ్రహించవలసిన వారముగా ఉన్నాం. కొన్ని వాగ్దానాలు కృపగలిగిన వాగ్దానాలు, దానికి ఎలాంటి నియమం నిబంధన లేకుండా తన కృప ద్వారా దేవుడు మనకు వాగ్దానం చేశాడు. కొన్ని వాగ్దానాలు నిబంధనతో కూడిన వాగ్దానాలు. ఈ ఆది కాండం 17వ అధ్యాయం 1-2 వచనాలు చూసినప్పుడు ఇది నిబంధనతో కూడిన వాగ్దానం. ఏంటి నిబంధన అంటే దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, నా సన్నిధిలో నీవు నడవాలి, నా సన్నిధిలో నీవు నడిచినప్పుడు నీ జీవితంలో నిందారహితమైన భక్తి జీవితాన్ని విశ్వాస జీవితాన్ని నీవు కొనసాగించగలుగుతావు, అప్పుడు నేను నీకు నాకు మధ్య నిబంధన చేస్తాను. ఆ నిబంధన ఏది అంటే అత్యధికముగా నేను నిన్ను అభివృద్ధి పొందించాలనుకుంటున్నాను, నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి పరిచి ఆశీర్వదించాలని అనుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా నీవు అబ్రహాము వలె అత్యధికమైన ఆశీర్వాదాలను అనుభవించాలి అని ఒకవేళ ఆశపడుతున్నట్లయితే దేవుడు చేసిన నిబంధనలో అబ్రహాము పాలిభాగస్థుడైనట్లు నీవు నేను కూడా ఆ నిబంధనలో పాలిభాగస్థులం అయినప్పుడు మనము కూడా అత్యధికముగా ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతాము. ఇక్కడ నిబంధన ఏది అంటే దేవుడు అంటున్నాడు, నా సన్నిధిలో ఉన్నాడు. లోకంలో లోకానుసారముగా జీవించిన దినాలు చాలు, లోకస్తుల ఇష్టాన్ని నెరవేరుస్తూ బ్రతికిన అనుభవం చాలు, మారు మనసు లేని లోకానుసారమైన అనుభవాల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్న వాళ్ళ ఆలోచనలు విని నష్టపోయిన దినాలు చాలు. ఇప్పుడన్నా నీ జీవితంలో అబ్రహాము వలె నా సన్నిధిని ప్రేమించి, నన్ను ప్రేమించి, నాతో సహవాసం చేయడానికి, నాతో స్నేహం చేయడానికి నీవు సమయాన్ని కేటాయించగలిగితే నా సన్నిధి నిన్ను పరిశుద్ధపరచగలుగుతుంది, నా సన్నిధిలో నీవు నిందారహితమైన వ్యక్తిత్వాన్ని ధరించుకొని నా కొరకు పరిశుద్ధంగా యథార్థంగా నమ్మకంగా విశ్వాసముతో నాపై ఆనుకొని నీవు జీవించగలుగుతావు. అలాంటి అనుభవానికి నువ్వు వచ్చినప్పుడు నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో అబ్రహాము వలె అత్యధికముగా అభివృద్ధి పొందాలి అని ఒకవేళ ఆశ ఉన్నా, వాగ్దానాలు ఉన్నా, వాటిని మీరు సొంతం చేసుకోలేకపోవడానికి కారణం మీ జీవితంలో దైవ సన్నిధికి విలువ ఇవ్వకపోవడం. దేవుని సన్నిధి కన్నా అత్యధికముగా లోకానుసారమైన కార్యాలకు మీరు విలువనిచ్చి మీ సమయాన్ని మీరు దుర్వినియోగం చేసుకొని
దేవునితో ముచ్చటించాల్సిన సమయాన్ని లోకముతో నీవు వ్యర్థముగా గడపడం ద్వారా నీ ఆశీర్వాదాన్ని, నీ అభివృద్ధిని నీవే ఆటంకపరుచుకుంటూ ఉన్నావు. నీవు నేను సేవిస్తున్న దేవుడు సామాన్యుడు కాదు. ఆయన అబ్రహాముకు తను తాను ఎలా ప్రత్యక్షపరచుకుంటున్నాడు అంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి అంటున్నాడు. ఆ సర్వశక్తి కలిగిన దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. నీవు నేను అత్యధికముగా ఆశీర్వదించబడతాము అనే మాట ఇచ్చిన దేవుడు దాన్ని నెరవేర్చడంలో శక్తి కలిగిన వాడు అని తను తాను ఆల్రెడీ ప్రత్యక్షపరచుకున్నాడు. ఆయన మనల్ని దీవించకపోవడానికి, ఆయన మనల్ని అత్యధికముగా అభివృద్ధి అనే అనుభవంలోనికి తోడ్కొని వెళ్ళలేకపోవడానికి కారణం ఆయనకు చేతకాక కాదు, మనకు చేతనవ్వట్లేదు. లోకాన్ని, లోకము యొక్క పద్ధతులను, లోకానుసారమైన జీవితాన్ని, లోక ఆచారాలను, లోక మర్యాదలను అనుసరించడం మాని దేవునితో వాక్యానుసారముగా నడిచే అనుభవానికి మనము మనల్ని మనము అప్పగించుకోలేకపోవడం వల్లే మన జీవితంలో ఆ ఆశీర్వాదాలు, ఆ వాగ్దానాలు, ఆ నిబంధనలు నెరవేర్చబడట్లేదు. కారణం ఏది అంటే, మనమే. దేవుడు మాట ఇస్తే నిశ్చయముగా నెరవేరుస్తాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. అదే రీతిలో దేవుడు అబ్రహామును అత్యధికముగా ఆశీర్వదించాడు. ఆదికాండము 13వ అధ్యాయములో మనం చూసినప్పుడు, అబ్రహాము వెండి బంగారములు కలిగిన వాడై బహు ధనవంతుడుగా దేవుడు అతన్ని దీవించినట్టు అక్కడ రాయబడింది. అదే ఆదికాండము 24వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో అత్యధికముగా ఆశీర్వదించాడు అని రాయబడింది. అదే అబ్రహాము దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. అబ్రహామును అత్యధికముగా అన్ని విషయాల్లో ఆశీర్వదించిన దేవుడు నిన్ను, నన్ను కూడా అత్యధికముగా అన్ని విషయాల్లో ఆశీర్వదించడానికి శక్తి కలిగినవాడు. అయితే అబ్రహాము ఆశీర్వదించబడ్డానికి కారణం, అబ్రహాము దేవుని స్వరం వినే అనుభవంలో ఉన్నాడు, అబ్రహాము దేవుని ప్రత్యక్షతలు పొందుకునే అనుభవంలో ఉన్నాడు, అబ్రహాము దేవుని చేత నిబంధన చేయబడిన అనుభవంలోనికి వచ్చాడు. ఆ నిబంధనను నెరవేర్చడానికి దేవుడు తనతో చెప్పినట్టే అబ్రహాము తన జీవితంలో నిందారహితంగా జీవించగలిగాడు. ఈ దినం మన జీవితంలో ఎటు చూసిన లోపాలే. ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో ఎటు చూసిన లోపాలే. ఈ దినం ప్రార్థన చేద్దామని తీర్మానం చేస్తాము, 1 గంట ప్రార్థన చేస్తాము, తర్వాత అనుకుంటాం రేపు ఇంకొక గంట, 2 గంటలు రేపు చేద్దాం, ఈరోజు ఇంక చెయ్యలేను అని. మరలా రేపు వెళ్ళేటప్పటికి ఏదో ఒక ఫోన్ కాల్ రావడం, లేదా ఎవరో ఒక వ్యక్తులు రావడం, ఏదో ఒక పని పడడం, ఆ రోజు ఆ ప్రార్థనకు అక్కడ ముగింపు అయిపోతుంది. మనము చేసిన నిబంధనలో నిలబడలేకపోతున్నాం. క్రొత్త సంవత్సరం ప్రారంభించబడుతుంది అంటే, ఇక మీదట నేను ప్రతిరోజు 2 గంటలు ప్రార్థిస్తాను, 3 గంటలు ప్రార్థిస్తానని తీర్మానం చేసుకుంటాం. ఆ తీర్మానం 1 వీక్లోనే మనము విడిచిపెట్టేస్తాం, మర్చిపోతాం. దేవునికి మాటిస్తున్నాం, వాటిని నెరవేర్చలేకపోతూ ఉన్నాం. ప్రతిరోజు 5 అధ్యాయాలు 10 అధ్యాయాలు నేను పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానిస్తాను అని తీర్మానం చేస్తాం. ఆ తీర్మానం మీద కూడా మనం నిలబడలేం. ఈరోజు నుంచి నేను సినిమా చూడను, ఈ దినం నుంచి నేను సెల్ ఫోన్తో ఎక్కువ సమయం గడపను, ఈ దినం నుంచి నేను లోకానికి, లోక స్నేహాలకు అధిక సమయం వెచ్చించను అని ఎన్నోసార్లు తీర్మానం చేసుకుంటున్నాం. కానీ ఆ తీర్మానంలో పడిపోతూ ఉన్నాం, దాని మీద నిలబడట్లేదు. కానీ మన అవసరాలు అక్కర్లు వచ్చినప్పుడు, ప్రభువా నాకు ఆ వాగ్దానం చేసావు, నాకు ఈ వాగ్దానం చేసావు, నాకు ఈ సమయంలో ఈ మాట ఇచ్చావు, అది నెరవేరలేదు అని దేవుని దగ్గరికి వచ్చి మనము గోజాడుతూ ఉన్నాం. దానివల్ల ప్రయోజనం లేదు. దేవుడు మనతో నిబంధన చేసినప్పుడు ఆ నిబంధనలో పాలిభాగస్థులమైన మనము కూడా ఆ నిబంధన ప్రకారము జీవించాలి అన్న సత్యాన్ని మనము విస్మరించి, మన ఇష్టానికి మనము జీవించి ఆశీర్వాదము లేని భక్తిహీనమైన అనుభవాల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు అబ్రహాముకి ఎంత అద్భుతమైన వాగ్దానం చేశాడు, అత్యధికముగా అభివృద్ధి. ఎస్, దేవుని ప్రజలకు చేయబడిన వాగ్దానాల్లో ఒక అద్భుతమైన వాగ్దానం ఏది అంటే, అత్యధికమైన అభివృద్ధి, ప్రాస్పరిటీ. అభివృద్ధి ఎక్కడ అంటే, దేవుని పిల్లలకే.
దేవుని సంతానానికే, దేవుని యందు విశ్వాసం ఉంచిన ఆయన ప్రజలకే, వాళ్ళకి కాకుండా ఇంకెవరికండి అభివృద్ధి? అయితే ఆ సత్యాన్ని మనము గ్రహించి దాని ప్రకారం మనము జీవించలేకపోవడం వల్ల మన జీవితంలో దేవుడిచ్చిన అత్యధికమైన అభివృద్ధి అనే ఆశీర్వాదాన్ని మనము నష్టపోవలసి వచ్చింది. కష్టాలలోనే మునిగి తేలుతూ ఉన్నాము. మన జీవితంలో శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, కన్నీళ్ళు, కరువు లేమి దరిద్రతను మనం ఎందుకు ఎదుర్కోవలసి వస్తుంది అంటే, అబ్రహాములాగా నిందారహితమైన జీవితం జీవించడానికి అధిక సమయం దైవ సన్నిధిలో మనము గడపలేకపోవడమే కారణం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఇబ్బందికర పరిస్థితులన్నిటి నుంచి నీవు బయటికి రావాలి అంటే, దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానం మనతో కూడా చేశాడు కనుక ఆ వాగ్దాన ప్రకారము మనం అత్యధికంగా అభివృద్ధి చెందాలి అంటే, మన జీవితంలో దేవుడు కోరుకున్న రీతిలో మనము జీవించడానికి తీర్మానం కలిగి లోకానుసారంగా కాక వాక్యానుసారముగా మనం జీవించినప్పుడు నిశ్చయముగా మనము ఆశీర్వదించబడతాము, నిశ్చయముగా అభివృద్ధి చెందుతాము. ప్రియ దేవుని బిడ్డలారా, లోకానుసారంగా జీవిస్తున్నాం ఇంతకాలం. మారు మనసు లేని వాళ్ళు, రక్షణ అనుభవం లేని వాళ్ళు చెప్పిన ఆలోచనలు వింటూ ఎన్నోసార్లు నష్టపోతూ కష్టాలు పాలైపోతూ ఉన్నావు. ఈరోజన్న మారు మనసు పొందు, ఈరోజన్న పశ్చాత్తాప పడు. నన్ను అత్యధికముగా అభివృద్ధి పరుస్తానని దేవుడు మాటిస్తే నిశ్చయంగా అభివృద్ధి పరుస్తాడు అని నమ్మి ఆయన చెప్పినట్టు జీవించడానికి నువ్వు తీర్మానము కలిగి కొనసాగినప్పుడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించడానికి శక్తి కలిగిన వాడని నమ్మి, ఆ నమ్మకం మీద, ఆ విశ్వాసం అనే పునాది మీద మన ఆత్మీయ జీవితాన్ని మనము కట్టుకున్నప్పుడు నిశ్చయముగా మనము ఆశీర్వదించబడతాము, అత్యధికముగా అభివృద్ధి చెందుతాము. దేవుడు అత్యధికముగా అభివృద్ధి పరుస్తాను అని మాటిచ్చినప్పుడు ఆయన చెప్పినట్టు బ్రతకడానికి మనకి ఇబ్బంది ఏంటండి? అత్యధికముగా నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు అని నీ నోటితో చెప్తున్నావు, విశ్వసిస్తున్నావు, కానీ దాని క్రియాఫలాన్ని నీవు అనుభవించలేకపోతున్నావు. కారణం ఏది అంటే, ఆయన నమ్మదగినవాడు అని విశ్వసించావు కానీ దానికి క్రియను చూపించలేకపోతున్న క్రియ ఏది అంటే, ఆయన నిన్ను నన్ను ఏ విధంగా బ్రతకమంటున్నాడో ఆ విధంగా బ్రతకడానికి అబ్రహాము ఎలా సమర్పించుకొని తన జీవితంలో దేవుడు చెప్పిన అనుభవంలోనే కొనసాగాడో అదే రీతిలో మనము కూడా దేవుడు మనతో మాట్లాడిన ప్రకారము ప్రతి ఆదివారము వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి దినము ఏదో ఒక రీతిలో ఆయన మనతో మాట్లాడుతూనే ఉన్నారు. కొన్నిసార్లు పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు, కొన్నిసార్లు వాక్యాన్ని వింటున్నప్పుడు, కొన్నిసార్లు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, కొన్నిసార్లు దేవుని సేవకుల ద్వారా, వర్తమానాల ద్వారా, ప్రవచనాల ద్వారా ఏదో ఒక రీతిలో ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా, ఆ మాటలను పెడచెవును పెట్టి వాక్యానుసారంగా కాకుండా వాక్య విరుద్ధమైన కార్యాల మీద నమ్మిక ఉంచి లోకానుసారమైన ఆచారాలను అనుసరిస్తూ వాక్యాన్ని అనుసరించే విషయంలో మనము ఫెయిల్ అవ్వడం వల్ల మన జీవితంలో అత్యధికమైన అభివృద్ధి అనే దీవెనను మనము అనుభవించలేకపోతూ ఉన్నాము. ప్రియా దేవుని బిడ్డలారా, మనం సేవిస్తున్న దేవుడు సామాన్యుడని మీరు తలంచవద్దు. ఆయన మాటిస్తే నెరవేర్చేవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మన జీవితంలో మనము ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోవడానికి కారణం మనమే. ఆయన అంటున్నాడు అబ్రహాముతో, నిందారహితంగా బ్రతకాలి. దేవుని ప్రజలు ఈ భూమి మీద ఎలా ఉండాలి అంటే, విరోధి నిందించడానికి అవకాశము లేనటువంటి యథార్థమైన భక్తిని మనము కొనసాగించాలి. దేవుని అందు యథార్థమైన నమ్మికతో, విశ్వాసంతో మనము కొనసాగాలి. మన ఆత్మీయ జీవితంలో మనము ఎక్కడ కూడా సాతానుడు మనలను చిక్కుల్లో పడగొట్టే అనుభవానికి అవకాశం ఇవ్వకుండా మనము కొనసాగినప్పుడు నిశ్చయముగా మనము ఆశీర్వదించబడతాం, నిశ్చయముగా మనం వృద్ధి చెందుతాం, నిశ్చయముగా మనం వర్ధిల్లుతాం. కానీ ఈ దినాల్లో దేవుని ప్రజలు ఎందుకు వర్ధిల్లట్లేదు, దేవుని ప్రజలు ఎందుకు ఆశీర్వాదం అనే అనుభవంలో ఫెయిల్ అయిపోతున్నారు అంటే, దేవుడు చేసిన నిబంధన
మనకి దేవునికి సంబంధించింది, మనకి దేవునికి మధ్యలో ఉన్నది. ఆ నిబంధనను దేవుడు నెరవేర్చాలి అంటే మనము కూడా దేవుడు మనతో చేసిన నిబంధన ప్రకారము మనము కూడా జీవించడానికి మనం ప్రారంభించాలి, మొదలు పెట్టాలి. మన ఇష్టానికి కాదు, దేవుని ఇష్టానికి మనము జీవించడం ప్రారంభించినప్పుడు నిశ్చయముగా ఆశీర్వదించబడతాం. అబ్రహాము జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, ఆదికాండం 12వ అధ్యాయం మనం చూసినప్పుడు దేవుడు అబ్రహాముతో చెప్పినట్టు తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, సొంత దేశాన్ని విడిచిపెట్టాడు. దేవుడు తనతో చెప్పిన చోటికి, అది ఎంత దూరమో తెలియదు, ఎలాంటి ప్రదేశమో తెలియదు, అక్కడ పరిస్థితులు ఏంటో తెలియదు, అక్కడ ప్రజలు ఎలాంటి వారో తెలియదు. అయినప్పటికీ దేవుడు తనతో మాట్లాడినప్పుడు తన తండ్రి ఇంటిని, రక్త సంబంధీకులను, సొంత దేశాన్ని, తాను పుట్టి పెరిగిన స్థలాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. దేవుడు చెప్పిన స్థలానికి గుడ్డిగా నమ్మి నడిచి వెళ్ళిపోయాడు, ఏమాత్రం సందేహించలేదు. దేవుడు ఏం చెప్పాడో అది చేశాడు అబ్రహాము. అదే అబ్రహాము యొక్క విజయ రహస్యం. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము వలె నీ జీవితంలో దేవుడు దేనన్నా విడిచిపెట్టమంటే విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? అబ్రహాము తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు, అబ్రహాము బంధువులను విడిచిపెట్టాడు, అబ్రహాము సొంత దేశాన్ని విడిచిపెట్టాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాము యవ్వన కాలములో తనకు దొరికిన హాగర్ని విడిచిపెట్టాడు, హాగర్ సంతానాన్ని విడిచిపెట్టాడు. అబ్రహాము దేవుడు తనతో ఏదైతే చెప్పాడో దాన్ని చేయడం కొరకు తన జీవితంలో దేనన్నా విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. నీ జీవితంలో నీవు దేన్నన్నా ప్రభు కొరకు విడిచిపెట్టడానికి ఇష్టపడగలుగుతున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కన్నా, ఆయన సన్నిధి కన్నా, ఆయన వాక్యము కన్నా, ఆయన ఆత్మ అభిషేకము కన్నా, ఆయన ఆత్మ నడిపింపు కన్నా ఈ మన జీవితంలో విలువైనది ఏది ఉండకూడదు. ఆయన దేన్ని విడిచిపెట్టమంటే దాన్ని విడిచిపెట్టడానికి, ఆయన ఏం చెయ్యమంటే దాన్ని చెయ్యడానికి అబ్రహాము లాంటి తీర్మానము కలిగిన జీవితం మనకు కావాలి. అలా అబ్రహాము చేయగలిగాడు కనుక అబ్రహామును దేవుడు అత్యధికముగా ఆశీర్వదించాడు, అబ్రహామును దేవుడు అత్యధికముగా దీవించాడు. అబ్రహాము యొక్క ఆశీర్వాదానికి ఈ దినము నిన్ను నన్ను ఆయన వారసులుగా పిలిచినట్లు గలతీ పత్రిక 3:13-14 వ్రాయబడింది. ఆశీర్వాదాన్ని మనము కూడా అనుభవించాలి అంటే, దానికి మనము వారసులముగా నిలబడాలి అంటే, అబ్రహాము వలే దేవుని అందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో నిందారహితమైన జీవితాన్ని మనము కలిగి కొనసాగినప్పుడు నిశ్చయముగా అబ్రహామును ఆశీర్వదించినట్లే దేవుడు మనలను కూడా ఆశీర్వదిస్తాడు. అబ్రహామును వర్ధిల్ల చేసినట్లే దేవుడు మనలను కూడా వర్ధిల్ల చేస్తాడు. ఇంకెంతకాలము ఆశీర్వాదం లేని అనుభవాల గుండా ప్రయాణం చేస్తావు? ఇప్పుడన్నా మారు మనసు పొందు, ఇప్పుడన్నా దేవుడు చెప్పినట్టు జీవించడానికి తీర్మానం చేయి, ఇప్పుడన్నా దైవ సన్నిధిని అధికంగా ప్రేమించి స్నేహించు, ఇప్పుడన్నా అధికంగా నిందారహితమైన భక్తి జీవితాన్ని కలిగి కొనసాగుటకు నీ జీవితంలో నీవు సమర్పించుకో. నిశ్చయముగా ఆశీర్వదించబడతావు, నిశ్చయముగా వర్ధిల్లుతావు, నిశ్చయముగా నీవు దేవుని యొక్క వాగ్దానాల నెరవేర్పును నీ జీవితంలో అనుభవించగలుగుతావు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను అభివృద్ధిపరచాలని నీతో నిబంధన చేశాడు. నిశ్చయముగా నిబంధన నెరవేర్చడంలో ఆయన సర్వశక్తి కలిగినవాడు. అయితే నీ వైపు దేవునికి నువ్వు ఎన్నో వాగ్దానాలు చేసావు, ఎన్నో మాటలు ఇచ్చావు, ఎన్నో తీర్మానాలు చేసావు, వాటిని నెరవేర్చే విషయంలో నువ్వు ఎక్కడ తప్పిపోయావో గమనించు, సరిచేసుకో. అబ్రహామును ఆశీర్వదించినట్లే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించి అత్యధికముగా అభివృద్ధిపరచి ఏ లోపము ఏ కొదవ లేని రీతిలో నిన్ను వృద్ధి పొందించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మీరున్న స్థలంలోనే మోకరించండి, ప్రార్థన చేద్దాం. నిశ్చయముగా అబ్రహాము దేవుడే మన దేవుడు. అబ్రహామును ఆశీర్వదించినట్లే ఆయన మనలను కూడా ఆశీర్వదిస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వినని బిడ్డలను బహుగా దీవించి వర్ధిల్ల చేయండి. నీ సన్నిధిలో నడుస్తూ నిందారహితంగా జీవించే భక్తిలోనికి, విశ్వాసంలోనికి, ఆత్మీయతలోనికి, పరిశుద్ధతలోనికి నడిపించండి. అబ్రహాము వలె నీ ప్రత్యక్షతలను పొందుకుంటూ ప్రభా ఆ నిబంధనలో పాలిభాగస్థులమై కొనసాగే భాగ్యం ఇవ్వండి.
టీవీ ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరిని యేసు నామములో ఆశీర్వదించండి. వీరి జీవితంలో ఉన్న ఇరుకు, ఇబ్బంది, కష్టం, కన్నీళ్లను తొలగించండి. శ్రమలు, శోధనలు, వేదనల నుంచి విడిపించండి. వీరి జీవితంలో తండ్రి అత్యధికమైన ఆశీర్వాదాన్ని అనుభవించడానికి ఉన్న ప్రతి ఆటంకాన్ని తొలగించి అబ్రహాము వలె మీ ఆలోచనను అంగీకరించి నీవు చెప్పినట్టే వీరి ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి నేర్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. రోగులను యేసునామములో తాకి స్వస్థపరచండి. బలహీనులను యేసునామములో బలపరచండి. కృంగిన వారిని లేవనెత్తండి. పడిన వారిని ఉద్ధరించండి. సహోదరి సూర్యకళ, జీవితంలో ఎన్నో వేదనల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావు. ప్రభు, ఈ దినము నీ కన్నీళ్లను తుడిచి నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ఈ భయంకరమైన ఇరుకు, ఇబ్బంది, కష్టం, కన్నీళ్ళలో నుంచి ఆయన నిన్ను విడిపించి అత్యధికముగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. నీ జీవితంలో ఎన్నో అవమానాలు, ఎన్నో వేదనలు ఒకదాని వెంబడి ఒకటి నిన్ను కృంగదీస్తూ ఉన్నాయి. కానీ ఈ రాత్రి ప్రభు నిన్ను అత్యధికముగా ఆశీర్వదించి నీ జీవితంలో ఆ కన్నీరుకి కారణమైన సమస్త వేదనలు తొలగించి అత్యధికముగా అభివృద్ధి పరుస్తానని నీతో మాట్లాడుతూ ఉన్నారు. తండ్రి, మీకు స్తోత్రాలు. సహోదరుడ కోటేశ్వరరావు, ఈ జీవితంలో అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని రుచి చూసావు ఒకనొక సమయంలో. కానీ ఈ దినము వాటన్నిటినీ నష్టపోయి కష్టాలు పాలైన స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నావు. నీవు విశ్వాస విషయంలో బలహీనమైపోయావు. ఎన్నోసార్లు దేవునికి విరోధముగా దైవ కార్యాలను శంకించి సనుక్కున్న వ్యక్తిగా నీవు కనబడుతూ ఉన్నావు. ఇప్పుడే నీవు ప్రశ్చాత్తాపపడి సనుక్కున్న విషయాలను బట్టి దేవుని ఎదుట క్షమాపణ అడిగి సరిచేసుకో. దేవుడు నిజముగా నీ జీవితంలో నువ్వు పడిన అనుభవాల నుంచి ఆయన నిన్ను లేవనెత్తి తిరిగి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పరిచి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. సహోదరుడ కోటేశ్వరరావు, నీ కుటుంబంలో ఎన్నో పోరాటాలు, నెమ్మది లేని స్థితులు, వాటన్నిటిలో నుంచి రాబోతున్న దినాల్లో దేవుడు నీకు అత్యధికముగా విడుదలనిచ్చి నీ జీవితంలో గొప్ప దీవెనను రుచి చూపించి ఆయన తనకు సాక్షిగా నిన్ను నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు. తండ్రి, మీకు స్తోత్రాలు. స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. మైగ్రేన్, హెడేక్తో బాధపడుతున్న వారిని యేసునామంలో తాకి స్వస్థపరచండి. బలహీనులను బలపరచండి. ఈ బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి. ఈ దినాల్లో ఎదురవుతున్న ప్రభా వ్యాధులు, తెగుళ్ళన్నింటినీ నిర్మూలపరచి నీ బిడ్డలందరికీ క్షేమం ఇవ్వండి. క్రైస్తవ కుటుంబాలకు నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని దయచేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి. వివాహాలు జరగని వారికి వివాహాలు జరిగించండి. ప్రభు, ఆత్మీయంగా ఎదగాలని ఆశపడుతున్న వారిని ఆత్మీయంగా దీవించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాల్ని ఉన్నత నామమునకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలన్నీ మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాము.